వామ్మో, కోడి నలుపే అయినా గుడ్డు తెలిపే అన్నట్టు మరి కొంతమంది రాజకీయ నాయకులు ఓట్ల ముందర వచ్చి ఒకరి మాటలు మాట్లాడుకుంటా మంచోని మంచోని అని అనిపించుకుంటారు. కానీ తర్వాత ఈ రాజకీయ రొంపిలో బురదలో పడి వామో ఎట్లయితే అంటే ఆ నిజంలా ఇక చూడు శుద్ధపూత ఏం చేసిండో జనాలు ఏం చేసిండు. అమ్మా నాకు ఓటయ్యేరి తల్లులారా, మేము రా కడుపులో పెట్టుకొని చూసుకుంటా, అంతేకాదు మీకు ఎలాంటి సమస్యలు లేకుండా కంటికి రేపు వలే కాపాడుకుంటా. జర్ర మీ బాంచను నన్ను మాత్రం ఓడగొట్టొద్దు, మీకు ఏం కావాలన్నా చేస్తా అని ఓట్ల పండుగ ముందర వాగ్దానాలు ఇచ్చిందట ఈ శుద్ధపూస. ఎక్కడంటే వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిందట కథ. అయితే గెలిచినాక ఇటెంకల రాలేదట, జనాల డ్రైనేజ్ సమస్య పట్టించుకోలేదట. నుల్లా పుసుక్కున ఏదో పనిబడి ఇటెంకల వస్తే ఇక జనాలు కనిపెట్టి ఎమ్మటే ఆగ మేఘాల మీద కాలనీ వాళ్ళు వాడకట్టళ్ళు అందరూ కౌన్సిలర్ను కుర్చి గట్టేసి ముక్కు పట్టి వరం అడిగిరట. నుల్లా చెప్పు, మా గోసలు తీరుస్తావా తీరువా, మా బాధలు పట్టించుకుంటావా పట్టించుకోవా అని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అడుగుతుంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలనో అర్థమవుతలేదట. నువ్వురా ఈ కౌన్సిలర్కు మన తెలంగాణలో కూడా కిసవంటి రోజులు వస్తే బాగుండు అని మురిసి మురిసిపోతుర్రాట ఈ ముచ్చట వింటున్నా జనం.